हाय फ्रेंड्स, वेलकम टू मम्मीज किचन। ई रोज मीरु चूडबोये रेसिपी वच्चेसि पिल्लल नुंचि पेद्दल वरकु एंतगानो इष्टपडे बेल्पूरी अंडि। इदि ईजीगा इंट्लो उन्न ऐटम्स तो मीरु तयारु चेसुकोवच्चु। ई तयारी विधानं चूसे मुंदु ओक सब्स्क्राइबर कामेंट चेशारंडि, अदि चदिवि विनिपिस्तानु। के श्रुति गारु कामेंट रासारंडि, वीळ्ळु वेजिटेबल कबाब्स चेसुकुन्नारंट। ऐ प्रिपेर्ड दिस रेसिपी यस्टर्डे, इट्स वेरी ईजी अंड टेस्टी, अवर फैमिली मेंबर्स एंजॉयड इट अंड थैंक्स फर् षोयिंग सच एम्मी ऐटम्स and keep showing all your variety and tasty ideas and recipes. Thank you so much Ruthi garu, na recipes meer try chesinanduku. Alane meer evaraina na recipes try chesthe ela vachindo na comment box lo cheppandi. Ide vidhanga meeku nen chadivi vinipisthanu. Ippudu bel puri ki kavalsina padarthalu ikkada manam chuddam. Ikkada manaku munduga kavalsindi murumuralandi. Next vachesi bel puri segu, dhaniya powder, chaat masala, pasupu, karam, uppu, kottimira, स्वीट चटनी, ग्रीन चटनी, ऑनियन पीसेस मिक्सर अन्नी कलिपिन मिक्सर। इकडे कीरा पीसेस इला चिन्न कट चेसि पेट्टुकोवाली। नेक्स्ट टमाटो पीसेस इप्पुडु एला तयार चेसुकोलो चूद्दाम। ముందుగా వచ్చేసి ఇలా ఒక pan పెట్టుకోవాలి। pan హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న పేలాలు ఉన్నాయి కదండి, అవి డైరెక్ట్ గా వేసుకోకుండా ఇందులో కొద్దిగా ఇప్పుడు పసుపు ఆయిల్ కలిపిన తర్వాత ఈ పేలాలు వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో మురుములనేది యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అనేది వేగనివ్వాలి। ఇలా వేయించుకోవడం వల్ల బేల్పూరి అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయిపోయింది, క్రిస్పీగా కూడా వచ్చాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బేల్పూరి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। ముందుగా వచ్చేసి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి। ఇందాక మనం వేయించి పెట్టుకున్న మురుమురాలు ఉన్నాయి కదండి, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ ప్రకారం మనం ఇక్కడ తీసుకోవచ్చు। ఇక్కడ నేను 2 కప్స్ తీసుకుంటున్నాను। ఒక 2 స్పూన్స్ వచ్చేసి మిక్సర్ తీసుకున్నాను, ఒక స్పూన్ ఆనియన్ పీసెస్, నెక్స్ట్ టమాటో, కీరా అండి ఇవన్నీ ఒక స్పూన్ తీసుకున్నాను। నెక్స్ట్ ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి, చాట్ మసాలా, కారం, రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్ చట్నీ కూడా యాడ్ చేసుకోవాలండి। ఇది ఎలా తయారు చేసుకోవాలో నా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేస్తున్నాను। ఈ గ్రీన్ చట్నీలో ఆల్రెడీ నిమ్మరసం కలిపి ఉంది కాబట్టి ఇక్కడ నిమ్మరసం అనేది యాడ్ చేయట్లేదు। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి, చూసారు కదా। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి। రెండిటిపైన ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా మాత్రమే కీరా పీసెస్ కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత బేల్పూరి చేయండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు। ఇలా రెండిటిపైన వేసుకున్న తర్వాత చివరగా వచ్చేసి కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలి పై నుంచి। ఇప్పుడు మనకు బేల్పూరి అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి। చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రీట్ స్టైల్ బేల్పూరి ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బయట దొరికే విధంగానే ఉంటుంది। ఇందులో మీరు కావాలంటే ఉడికించిన ఆలుగడ్డని పీసెస్ గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు। ఇలా నేను చెప్పిన ప్రకారం మీరు ట్రై చేయండి, అందరూ బాగా ఇష్టపడతారు। నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి। మీరు రెడీ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి, అలానే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్।